ఈరోజు వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి సమీపంలో గల తేజ కన్వెన్షన్ హాల్లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రాంతీయ వివక్షత రోజు రోజుకు ఎక్కువవుతుందని, రాష్ట్రానికి చెందవలసిన ఏ అభివృద్ధి పనులు నిధులు అందడం లేదని, ప్రాంతీయ వివక్షతపై సమరం చేయాలని పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్రం వద్దకు 100% కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఎఫ్సిఏపై ఉన్నదని, దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలన్నారు. పేద ప్రజల కోసం కల్పించిన ఉపాధి హామీ పథకం పని గంటలను విపక్షణ రత్నంగా మార్చడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలన్నారు. రోజుల వారీగా నియోజకవర్గం నుండి మున్సిపాలిటీ మరియు పిఎస్సిఎస్ ఏఎంసీ మండల జనరల్ బాడీ సమావేశ తీర్మానం, గ్రామ పంచాయతీల నుండి వరి కొనుగోలు చేయాలనే తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.